నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ కౌముది గారు ఉన్నారు, సీనియర్ కాస్మెటాలజిస్ట్. ఆవిడ లేయర్స్ గురించి మనందరికీ తెలిసిందే, కంప్లీట్ కాస్మెటాలజీ క్లినిక్ అండి. రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో. అయితే వీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ది బెస్ట్ అందిస్తూ ఉన్నారు. అందులోనూ పర్మనెంట్ మేకప్ గురించి ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయింది అని చెప్పి చెప్తున్నారు. అసలు పర్మనెంట్ మేకప్ ఏంటి, ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అబ్బో ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా, అవన్నీ డాక్టర్ గారి మాటల్లో విని క్లియర్ చేసుకుందాం. హలో డాక్టర్ కౌముది, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా రోజుల తర్వాత కలిశాను, సో హ్యాపీ. ఏంటండి, ఎక్కడ విన్నా లేయర్స్ అని వినిపిస్తోంది. నేను ఈ మధ్య ఒక జస్ట్ ఫ్రెండ్ మీట్ అందరం కలిసామన్నమాట, ఫ్రెండ్ సర్కిల్లో. ఆ చిన్న మీటింగ్లో చాలా రోజుల తర్వాత చూసాను ఆ ఫ్రెండ్ని. తను చెప్పింది నాకు, అంటే తనను చూసి నేనే కొంచెం గుర్తుపట్టలేకపోయాను. ఏంటి అని అంటే, ఇలా ట్రీట్మెంట్ చేయించుకున్నాను అంటే జాగ్రత్త, ఫేస్ కాబట్టి ఉండాలంటే యా ఇలా ఎక్కడ అని అంటే లేయర్స్ అని చెప్పింది నాకు తను. ఏంటంటే పర్మనెంట్ మేకప్ చేయించుకుని నిజంగా చాలా చేంజ్ ఉంది, చాలా ముద్దుగా కనబడుతుంది తను కూడా. సో నాకు అడగాలనిపించింది, ఓకే ఈసారి లేయర్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ టాపిక్ రైజ్ చేయాలి అని. చాలా మందికి కూడా అవి కొన్ని డౌట్స్ ఉన్నాయి ఈ పర్మనెంట్ మేకప్ గురించి. ఫస్ట్ అసలు పర్మనెంట్ మేకప్ ఎవరెవరు చేయించుకోవచ్చు, ఎవరికి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అని అంటే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. రియల్లీ హ్యాపీ టు హియర్ దిస్, బయట ఇలా చెప్పారు అనేది. యా, సో కమింగ్ టు పర్మనెంట్ మేకప్ ఏంటంటే, ఇది ఒక కాస్మెటిక్ ప్రొసీజర్. సో దీంట్లో ఏంటంటే, ఆర్గానిక్ పిగ్మెంట్స్ ద్వారా మనము కావాల్సిన రకంగా ఐబ్రోస్ కానీ లిప్స్ కానీ షేపింగ్ చేసుకోవచ్చు, అండ్ లిప్స్కి టింటింగ్ చేయొచ్చు. లైక్ ఎవరికైతే డార్క్ లిప్స్ ఉన్నాయో, స్మోకర్ లిప్స్ అంటారు స్మోక్ చేసే వాళ్ళు, మేల్ పేషెంట్స్ కూడా చేయించుకోవచ్చు. చేయించుకోవచ్చు అంటే అది ఎవరో లిప్స్టిక్ వేసినట్లయితే ఉండదు, అబ్బాయిలకి మంచి న్యూట్రలైజేషన్ అవుతుంది అనమాట. ఆ డార్క్నెస్ అంతా పోయి మంచి న్యూట్రలైజ్ అయిపోయి నార్మల్ సప్పుల్ లిప్స్ బాగా అనిపిస్తుంది, న్యాచురల్ లుక్ ఉంటుంది మేల్కి కూడా. ఓకే, అండ్ ఫీమేల్స్కి వచ్చేసి కొంచెము మంచి ప్లంప్ లిప్స్ కావాలి, అండ్ కొంచెం బ్లష్ కావాలి లిప్స్, మంచి పింక్ కలర్ కావాలి, ఇలాంటి వాళ్ళకు కూడా దిస్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఈ ప్లంప్ కావాలి అనుకున్న వాళ్ళకి వి యాడ్ ఆన్ ద ట్రీట్మెంట్ విత్ లిప్ ఫిల్లర్స్ అనమాట. లిప్ ఫిల్లర్ చేసేసి కొంచెం ప్లంపీ అవుతుంది అనమాట. దెన్ వీ కెన్ డూ దిస్ టాటూయింగ్ ట్రీట్మెంట్. సో బేసికలీ ఏంటంటే, మనం ఐబ్రోస్కి ఎక్కువ పర్మనెంట్ మేకప్ అంటే అందరూ బయట తెలిసేది ఐబ్రోస్. ఏంటంటే ఐబ్రోస్ ఒకటి, లిప్స్, ఐబ్రోస్ లిప్స్, ఐలైనర్, అండ్ ఐలైనర్ కూడా ఉంటుందా? ఎస్, పర్మనెంట్ ఐలైనర్. పర్మనెంట్ ఐలైనర్ అసలు రోజు పెట్టుకోవాల్సిన పనే లేదు. బేసికలీ మనకి లేడీస్కి ఏంటంటే, ఇట్ విల్ కట్ డౌన్ అవర్ మేకప్ టైం కదా, ఎంతో టైం, అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అన్న మనం పెడతాము ఐబ్రోస్ దిద్దుకోవడానికి, ఐలైనర్ పెట్టుకోవడానికి, ఐలైనర్ కరెక్ట్ గా, ఈ కన్ను బాగొస్తే ఈ కన్ను సరిగ్గా రాదు, ఇది బాగొస్తే ఇది సరిగ్గా రాదు, అలా టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోతుంది, అంటే చిరాకేసిస్తుంది. ఇంకా డిబ్బి ఫ్రాంక్ ఓపెన్ గా మాట్లాడుకుంటే, ఆడవాళ్ళగా మేకప్ అంటే అంత ఇష్టం. ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదండి, అందరూ బ్యూటీ కాన్షియస్ అయిపోయారు చాలా. మగవాళ్ళకు కూడా మనము ఐబ్రో చేసాం చాలా మందికి, ఎందుకంటే కొందరికి ఇట్లా కట్ అయిపోయి ఉంటుంది, యాక్సిడెంట్ వల్ల స్కార్ వచ్చి ఉంటుంది, ఐబ్రో పోయి ఉంటుంది. అండ్ కొంచెం మేల్ పేషెంట్స్కి చాలా స్పార్స్ ఐబ్రోస్ ఉంటాయి, కార్నర్స్ లో ఉండదు కొందరికి, అలాంటి వాళ్ళకి. అండ్ అలోపేషియా వస్తుంది, అలాంటి కండిషన్స్కి వేయొచ్చు. దెన్ యా, చాలా వరకు మనం అడ్రస్ చేయొచ్చు ఈ ట్రీట్మెంట్. ఇట్స్ కాస్మెటిక్ ప్రొసీజర్, ఆబ్వియస్లీ ఐస్ మన ముఖానికి అందమైన ఇది కాబట్టి ఆ ఐస్ అట్రాక్షన్ ఉండాలి అని అంటే ఐబ్రోస్ చాలా బాగుండాలి. సో ఇక్కడ ఏంటంటే, మనము మన ఫేషియల్ మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందరికీ ఒకటే షేప్ వేయలేము, బట్ కొందరు పేషెంట్ ఏంటంటే నాకు నయనతారలా కావాలి, నాకు సామంతలా కావాలి అని వచ్చి అడిగేవాళ్ళు. అలాంటి కదండి, కొంచెం అలాంటి వాళ్ళకి మనం డిజైన్ చేసి చూపిస్తాము, ఇఫ్ దే ఆర్ హ్యాపీ మనం ప్రొసీడ్ అవుతాం అన్నమాట. ఎందుకంటే ఎంత బాగుంటాయి, సుస్మితా సేన్ గారి, శిల్పా శెట్టి గారి, అసలు ఇట్లా ఏమంటారు, ధనుసు లాగానే ఉంటాయి వాళ్ళు అందంగా. సో ఇలా సెలబ్రిటీస్ ని చూసి అడుగుతారు కూడా మన దగ్గర వచ్చి, ఇలా చేస్తారా అని. అఫ్ కోర్స్ వాళ్ళ కన్సెంట్ తోనే మనం చేస్తాము, బట్ మనం ఏంటంటే మీ ఫేషియల్ మెజర్మెంట్స్ కి ప్రకారమే డిజైన్ చేస్తాము, అదే మీకు సూట్ అవుతుందనే మేము ఎక్కువ మౌల్డ్ చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి అలానే కావాలంటే కూడా అలాంటి పద్ధతిలో కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఎవరైతే బ్యూటీ ఫీల్డ్లో ఉన్నారో, ఎక్కువగా డైలీ మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉందో వాళ్ళకైతే ది బెస్ట్ కదా, టైం సేవ్ అవుతుంది. సో నార్మల్ వాళ్ళకైనా కూడా అవసరమే, ప్రతిసారి ఐబ్రోస్ చేయించుకోవట్లేదు అంటే. ఇప్పుడు చాలా వరకు ఐబ్రో షేపింగ్ ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాం కదా, పర్మనెంట్ ఐబ్రో లేజర్ హెయిర్ రిడక్షన్తోని ఐబ్రోస్ కూడా మనము పర్మనెంట్గా ఎక్కడైతే ఎక్స్ట్రాస్ ఉన్నాయో అవి మనము లేజర్ హెయిర్ రిడక్షన్తోని అడ్రస్ చేసుకోవచ్చు. మళ్ళీ రీగ్రోత్ ఉండదా అండి? మళ్ళీ ఉండదు, ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్ ఎక్కడైతే మనం లేజర్ షార్ట్స్ ఇచ్చామో అక్కడ మళ్ళీ హెయిర్ అనేది రాదు.
ఎన్ని రోజుల వరకు అలా అట్లీస్ట్ ఒక 6 times 6 sessions చేయించుకుంటే పర్మనెంట్. అది లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది పర్మనెంట్ కదా, సో మళ్ళీ హెయిర్ రాదు. అండ్ ఎవరికైతే షేప్ మంచిగా కొంచెం రేజ్డ్ ఐబ్రోస్ కావాలి, మంచి అట్రాక్షన్ ఉండాలి నాకు, ఇట్లా స్ట్రోక్స్ క్లియర్ గా ఉండాలి సేమ్ అని. ఇప్పుడు మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి హెయిర్ అనేది మంచి మంచి డైరెక్షన్ లో ఉంటుంది రైట్, బట్ కొందరికి ఈ ఫ్రంట్ ఏరియాలో హెయిర్ పోవడం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం, అన్ఈవెన్ గా కనబడుతుంది, అన్ఈవెన్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి న్యాచురల్ గా మనం ఏదో పిగ్మెంట్ వేసినట్టు కాకుండా బ్లేడింగ్ చేస్తాము, మైక్రో బ్లేడింగ్. దీనివల్ల బ్లీడింగ్ కానీ ఇలాంటివి నొప్పి కూడా ఉండదు. ఎందుకంటే మనం అనస్థీషియా, టాపికల్ అనస్థీషియా అంటే ఒక క్రీమ్ లాంటి ఒక అనస్థీషియాని అప్లై చేస్తాం అనమాట. సో అది ఒక 20-30 minutes అప్లై చేసేసి రిమూవ్ చేసేసి మనం స్ట్రోక్స్ హ్యాపీగా వేయొచ్చు. అండ్ యు నో ద స్ట్రోక్స్ ఎలా ఉంటాయంటే ఇంకా చాలా మనకి న్యాచురల్ గా ఐబ్రోస్ ఎలా ఉంటాయి మనకి న్యాచురల్ గ్రోస్ అలా మంచి స్ట్రోక్స్ అసలు అంటే వీళ్ళేదో ట్రీట్మెంట్ చేయించుకున్నారు అన్నట్టుగా కనబడదు, కనబడదు. ఓకే, న్యాచురల్ గా న్యాచురల్ గా ఉంటాయి. సో ఎవరైనా పర్టికులర్ గా ఈ ఏజ్ వాళ్ళు చేయించుకుంటే బెటర్ అని ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయి? దేర్ ఇస్ నో లిమిటేషన్స్ అండి. 20 above వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు, మరి పిల్లలు అంటే. తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక పర్సన్ వచ్చారండి, నాకు పర్మనెంట్ మేకప్ కావాలి అని అడిగారు. సో వాళ్ళు ఫస్ట్ అంటే ప్రాసెస్ ఎలా చేస్తారో చెప్పండి, ఆ తర్వాత తీసుకోవాల్సిన కేర్ ఇవన్నీ చెప్పండి. యా, సో ఫస్ట్ పేషెంట్ రాగానే ఆబ్వియస్లీ పేషెంట్ ఇండికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట ఐబ్రోకి. కొందరికి స్పాజ్ ఐబ్రోస్ అంటే ఐబ్రోస్ చాలా థిన్నింగ్ అయి ఉంటాయి, లేకపోతే అసలు ఐబ్రోస్ ఉండవు, లేదా వాళ్ళ హెయిర్ ఒక కలర్ వాళ్ళ ఐబ్రో ఒక కలర్ ఉంటుంది. బికాజ్ బయట ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ ఫ్యాషన్ కలర్స్ రైట్, సో ఆ కలర్స్ కి మ్యాచింగ్ గా కూడా మనము ఐబ్రోస్ అనేవి ఇవ్వచ్చు. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి హెయిర్ అండ్ ఐబ్రో కొంచెం మ్యాచింగ్ ఉండాలి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కే చూస్తాం మనము, చెప్పొచ్చు అరే వీళ్ళు ఐబ్రో చేయించుకున్నారు, మైక్రో బ్లేడింగ్ చేయించుకున్నారు అని చెప్పేయచ్చు మనం. ఎందుకు అంటే వాళ్ళ హెయిర్ కి ఐబ్రో కి మ్యాచ్ అవ్వదు. సో వి అడ్వైజ్ ఆర్ పేషెంట్స్ ఏంటంటే మన స్కిన్ టోన్ కి తగ్గ కలర్ వేయించుకోవాలి, దానికి తగ్గట్టే మీకు పిగ్మెంట్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఇది తర్వాత ఫ్యూచర్ లో వచ్చి లేదు నా కలర్ ఏదో రకంగా ఉంది, నా ఐబ్రోస్ వేరే కలర్ లో ఉన్నాయంటే మీరు హెయిర్ కలర్ చేంజ్ చేశారు కాబట్టి ఆ కలర్ అట్లా కనిపిస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో బేసికలీ మనం పేషెంట్ రాగానే ఏం చేస్తామంటే ఫేషియల్ అనాలిసిస్ అనేది చేసుకొని వాళ్ళకి ఎంతవరకు ఐబ్రో లాస్ ఉందో చూసుకొని అండ్ ఏ కండిషన్ వల్ల హెయిర్ అనేది పోయింది, ఇన్ కేస్ ఇప్పుడు యాసిడ్ విక్టిమ్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా చేయొచ్చేది రైట్. సో ఈ కండిషన్స్ అని మనం అడ్రస్ చేసుకుంటాం ఫేషియల్ అనాలిసిస్ లో. ఇవన్నీ చూసుకున్న తర్వాత వి విల్ టేక్ ద పేషెంట్ ఇన్ సైడ్ అండ్ డూ ద మ్యాపింగ్ అన్నమాట. ఓకే, ప్రాపర్ మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ ఫేషియల్ మెజర్మెంట్స్ మ్యాపింగ్ వేసుకుంటాం. ఎంత టైం పడుతుందండి? మినిమం మ్యాపింగ్ ఒక 5 minutes పడుతుంది. మ్యాపింగ్ ప్రాసెస్ అయితే మొత్తం ప్రాసెస్ మినిమం 1.5 hours పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద స్పెషలిస్ట్ హూ ఇస్ డూయింగ్ కూడా కదా. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే బెటర్, ఎందుకంటే ఒక్కసారి చేయించుకుంటే మళ్ళీ చేయించుకొని మళ్ళీ చేయించుకోలేము మనము, యూనో మళ్ళీ పిగ్మెంట్ రిమూవ్ చేయడం అనేది దేర్ ఇస్ అ ప్రాసెస్. సేమ్ టాటూ రిమూవల్ ఎలా చేస్తామో విత్ లేజర్ మెషిన్స్, ఇది తప్పైతే సేమ్ అదే విధంగా మనం లేజర్ తోనే మనం మళ్ళీ చేసేయొచ్చు అన్నమాట. కానీ అగైన్ ఎందుకు ఇవంతా గోలా, యు హావ్ టు గో టు అ స్పెషలైజ్డ్ ట్రైనర్, వెళ్ళటమే ది బెస్ట్ ప్లేస్ కు వెళ్తే, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తేనే బెటర్. కొమర్ గారు ఎంత ఖర్చు అవుతుందండి పర్మనెంట్ మేకప్ చేయించుకోవాలంటే? మినిమం 2 sessions ఆ 1 session అని మనం పేషెంట్ వచ్చాక చూస్తామండి, అకార్డింగ్లీ ప్రైస్ అనేది చెప్తాము. బట్ అందరూ పెట్టుకునే రకంగానే ఉంటుంది ఇది ప్రైజింగ్. సో ఇక్కడ స్టార్టింగ్ 10,000 నుంచి ఉంటుంది. స్టార్టింగ్ 10,000 నుంచి వేర్ చేయొచ్చు. కొంతమంది ఏంటంటే మాకు ఒక్క ఐబ్రోస్ చాలు, ఒక లిప్స్ వరకు చాలు, ఒక్క ఐ లైనర్ చాలు, ఇలా అడుగుతారు. కంప్లీట్ గా అవసరం లేదు ఫేస్, అలా కూడా మన లేయర్స్ లో అందుబాటులో ఉందా? ఆఫ్కోర్స్, అది వాళ్ళ ఇష్టం అండి. ఐబ్రోస్ కావాలంటే ఐబ్రోస్ చేస్తాము, లిప్స్ కావాలంటే లిప్స్ చేస్తాము, ఐ లైనర్ అండ్ ఆల్సో ఐ మస్కారా ఎలర్జీ ఉంటుంది చాలా మందికి. సో ఈ మస్కారా ఎలర్జీ ఉన్న వాళ్ళకి కూడా మనము కొంచెం మస్కారా కూడా చేసుకోవచ్చు, అంటే ల్యాషెస్ అండ్ ల్యాషెస్ లిఫ్టింగ్ అంటాం దాన్ని. సో ఇన్ని రకాలుగా ఉన్నాయి, చాలా బెనిఫిట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మంది క్వశ్చన్ అడిగారండి. అంటే కొన్ని టాపిక్స్ చేసినప్పుడు క్వైరీస్ వస్తాయి కదా కామెంట్స్ లో మనకి, ఫేస్ కదా జాగ్రత్తగా ఉండాలి, చిన్నదేమైనా అటు ఇటు అయినా అందమే పోతుంది అని మాట్లాడతారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. దీని తర్వాత పోస్ట్ హీలింగ్ ప్రాసెస్ అనేది కొంచెము మీకు కొంచెం భయం అలాగా అనిపిస్తుంది, బికాస్ స్కాబింగ్ అనేది ఉంటుంది, అంటే కొంచెము డ్రై అయిపోతుంది కదా పిగ్మెంట్, చేసిన తర్వాత ఒక 2-3 days వరకు డ్రై అయిపోయి స్కాబ్స్ లాగా అనిపిస్తాయి. దాని తర్వాత హీలింగ్ మినిమం ఒక
దా స్కాబింగ్ ప్రాసెస్ తర్వాత హీలింగ్ ఇంకొక 3 డేస్ పడుతుంది. సో ఒక 10 డేస్ తర్వాత చూస్తే కంప్లీట్లీ హీల్డ్ బ్రోస్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ డార్క్ కూడా ఉంటాయి చేసినప్పుడు, అమ్మా నాకు డాక్టర్ ఖరాబ్ చేసిండ్రు వీళ్ళు నా ఐబ్రోస్ అనిపిస్తుంది చేసిన నెక్స్ట్ డే, బట్ ఆ డార్క్నెస్ అంతా తగ్గిపోతుంది. సో దీంతో కన్ఫ్యూజ్ అవ్వకూడదు, సైడ్ ఎఫెక్ట్స్ కాదు ఇవి, పోస్ట్ ప్రొసీజర్ జరిగే ప్రాసెస్ ఇది. అంటే తడపొద్దు అలా చెప్తారు కదా, అలా కొంచెము తడిస్తే ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాటర్ పడద్దు అని చెప్తాం. అప్ టు 24 to 48 hours వరకు వాటర్ పడకూడదు. అంటే జస్ట్ వెట్ వైప్ తో అంటే లిప్స్ అవి చేయించుకున్నప్పుడు బ్రషింగ్ కి వాటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అసలు అలా ఏమి ఇబ్బంది ఉండదు. సో చాలా మంది భయపడతారు, అమ్మో ట్రీట్మెంట్ అనగానే ఎలా ఉంటుందో, ప్రాసెస్ ఏంటో, చేయించుకోవాలా, ఎన్ని రోజుల వరకు, అంటే కొన్ని ఆ నియమాలు ఉంటాయి కదా అవి పాటించాలి అని అంటారు. పర్టికులర్గా ఫుడ్ విషయంలో ఏమైనా జాగ్రత్త తీసుకోవాలండి? అలా ఏమీ లేదు. సో అంటే ఎవరైనా చేయించుకోవచ్చు ఈ ట్రీట్మెంట్. కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ముందే కొంచెం కంట్రోల్డ్ స్టేజ్లో వస్తే బాగుంటుంది, ప్రొసీజర్ ఈజీగా అయిపోతుంది. పర్టికులర్గా లిప్స్ కి ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటారండి, అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అలా, అంటే డార్క్ కలర్ కనిపిస్తుందా ఎలా అంటారు అసలు? నో నో, యాక్చువల్లీ లిప్స్ ఏంటంటే మనం మినిమం 3 to 4 sessions కూడా పడతాయి ఒక్కొక్కరికి, ఎందుకంటే పిగ్మెంట్ అనేది ఎక్కువ రిటెన్షన్ ఉండదు లిప్స్ మీద, వెంటనే వేర్ ఆఫ్ అయిపోతుంది. మనం తడి చేస్తూ ఉంటాము, తింటా ఉంటాము, సో అండ్ యాజ్ యూ సెడ్ బ్రష్ చేస్తూ ఉంటాం, లైక్ యూనో ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ప్రతిసారి వి విల్ తడి చేస్తాము. సో దీనివల్ల ఏంటంటే కొంచెం వేర్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది పిగ్మెంట్, అందుకని చెప్పేసి మనం అట్లీస్ట్ 3 to 4 times టచ్అప్ అనేది చేసుకోవాలి. చేసాక కూడా యూనో బయట ఫొటోస్ చూపించినట్టు ఇట్లా పింక్ లిప్స్ రావడం అనేది మాత్రము ఎక్కడా జరగదండి. న్యూట్రలైజేషన్ కి బాగుంటుంది అండ్ మంచి లైట్ పింక్ కలర్ లిప్స్ వరకు చేయగలుగుతాము. అంటే నేచురల్ గా కనపడుతుంది, వెరీ నేచురల్ ఉంటుంది. అమ్మో వీళ్ళేదో చేయించుకున్నారు అన్నట్టు తెలుస్తుందండి. నో నో, వెరీ నేచురల్ ఉంటుంది. ఓకే, ఐబ్రోస్ అయినా కానీ వెరీ నేచురల్ చేయించుకుని నెక్స్ట్ డే వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోవచ్చా? వెళ్ళిపోవచ్చండి. అంటే ఇంట్లోనే ఉండాలి, ఎండ తగలకూడదు? నో నో, అలా ఏముండదు. చిన్న లైట్ గా స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లిప్స్ మీద చేస్తే, దట్ 1 day అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కొన్ని ఇప్పుడు చూస్తున్నాం కదండి రకరకాల క్లినిక్స్ వచ్చేసాయి, ఈవెన్ సందుకోవడం కనబడుతున్నాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇన్ని క్లినిక్స్ ఉన్నాయో కాస్మెటాలజీకి అని అనిపిస్తుంది మనకి. అంటే అలా వీళ్ళు ఏంటంటే కొంతమంది తెలిసిన వాళ్ళనో వాళ్ళు చెప్పారనో లేకపోతే వెళ్ళిపోయి చేయించుకుంటారు, అక్కడ వస్తుంది ప్రాబ్లమ్. కొంచెం సరిగ్గా చేయలేదనో, అన్ఈవెన్గా చేశారనో, లిప్స్ దగ్గర ప్రాబ్లం అయిందనో, అలా వచ్చిన వాళ్ళకి కరెక్షన్ చేస్తారా లేయర్స్లో? ఖచ్చితంగా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వాళ్ళకి పిగ్మెంట్ ఓవర్ పిగ్మెంట్ వేసారా అనేది చూసుకుంటాము. ఓవర్ పిగ్మెంట్ ఉంటే మనము మన దగ్గర ఉన్న లేజర్స్ ఉంటాయన్నమాట, ఈ లేజర్స్ మెషిన్ ద్వారా మనకి వితిన్ 2-3 sessions పిగ్మెంట్ అనేది రిమూవ్ చేసేస్తాము. వితిన్ గ్యాప్ ఆఫ్ 15-20 days గ్యాప్లోనే మనము పిగ్మెంట్ అనేది టోటల్గా రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త ఐబ్రోస్ ఇచ్చేస్తాము. సో కరెక్షన్ యాక్సెప్ట్ చేస్తారు చాలా వరకు, కొంతమంది యాక్సెప్ట్ చేయరండి, అంటే మళ్ళీ ఏమవుతుందో అన్న ఇదితో. బట్ ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి బాధ లేదు. సో ఫైనల్లీ ఏం చెప్తారు, పర్మనెంట్ మేకప్ సజెస్ట్ చేస్తారా? ఎస్ ఆఫ్ కోర్స్ అండి. అంటే ఎవరికైతే కావాలో వాళ్ళకే కాకుండా ఎవరైనా చేయించుకోవచ్చు, ఇది హ్యాపీగా చేయించుకోవచ్చు. బికాజ్ ఎవ్రీ వన్ విల్ నీడ్ దిస్, ఆల్ ద ఫీమేల్స్ ఎస్పెషల్లీ కావాలి, ఐబ్రోస్ మంచి ఐబ్రోస్ కావాలి అని అనుకునే వాళ్ళందరూ ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే టైం సేవ్ అవుతుంది, పర్టికులర్గా మేకప్కి ఇంత టైం మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు అనేది. రైట్. సో కౌముది గారు, ఫైనల్లీ ఒకటే అడగాలనుకున్నాను, ఇన్ని ఉండగా ఎందుకు లేయర్స్కే రావాలి, ఇక్కడ మీరు స్పెషల్గా చేసేటువంటి ట్రీట్మెంట్ ఏంటి? సో బేసికలీ పర్మనెంట్ ఐబ్రోస్ వెరీ ట్రిక్కీ జాబ్ అండి, మంచి ఆర్టిస్ట్ దగ్గరికే వెళ్ళాలి ఖచ్చితంగా. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫేషియల్ అనాలిసిస్ అండర్ డాక్టర్ సూపర్విజన్ జరుగుతుంది ట్రీట్మెంట్స్ కాబట్టి యూ హ్యావ్ టు చూజ్ అ స్పెషలైజ్డ్ క్లినిక్స్ వేర్ డాక్టర్ ఈజ్ సీయింగ్ ద పేషెంట్ డైరెక్ట్లీ వైల్ డూయింగ్ ఇట్ అనమాట. అఫ్ కోర్స్ మన దగ్గర కూడా టెక్నీషియన్స్ చేస్తారు, కొంత డాక్టర్స్ కూడా ఈ ప్రొసీజర్స్ చాలా ఇష్టపడి చేస్తున్నారు ఈ మధ్య. మాకు కూడా ఈ పర్మనెంట్ మేకప్ మీద చాలా అవగాహన వచ్చి చాలా కోర్సెస్ కూడా చేసి చేస్తున్నాం ఇప్పుడు. సో మేమే కాదు, మా దగ్గర వర్క్ చేసే ప్రతి ఒక్క స్పెషలిస్ట్ కూడా సర్టిఫైడ్ అయ్యే ఉంటారు ఈ ట్రీట్మెంట్ చేయడానికి. సో మ్యాపింగ్ కొంచెం తేడా వచ్చినా కానీ లుక్ మారిపోతుంది. అండ్ అఫ్ కోర్స్ బయట హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తారో తెలీదు. సో మన దగ్గర ఇన్ఫెక్షన్ కంట్రోల్, హైజీన్, ఎవ్రీథింగ్ విల్ బి నోటెడ్ అన్నమాట. సో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి లేయర్స్ కి ఏస్ గురించి ఇంత మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కౌముది గారు, నమస్తే. సో విన్నారు కదా, పర్మనెంట్ మేకప్ ఎవరైతే బ్యూటీ ఫీల్డ్లో ఉన్నారో, రోజు మేము మేకప్ వేసుకుంటున్నాము, మాకు కాస్త టైం సేవ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ అని చెప్తున్నారు డాక్టర్ కౌముది గారు. ప్రత్యేకించి లేయర్స్లో
ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉన్నారండి, హై అండ్ ఎక్విప్మెంట్ ఇక్కడ యూస్ చేస్తారు, డాక్టర్ గారి పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా సెలెక్ట్ చేసుకోకుండా ఎలా ఉంటాము? అందుకే మీకు అడ్రస్ ఇస్తున్నాను క్లియర్గా. డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి, ఏ ఏరియాస్లో ఉన్నాయన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అలాగే నెంబర్ కూడా ఇస్తాను, ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, డాక్టర్ గారిని కలవండి. మీకు ఏది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఐబ్రోజా లేకుంటే లిప్సా, కంప్లీట్గా ఫేస్ అంతా చేయించుకోవాలనుకుంటారు, ఇవన్నీ కూడా సజెస్ట్ చేస్తారు. హ్యాపీగా రండి, డాక్టర్ గారితో మాట్లాడి మీకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయించుకోండి, అందంగా తయారవ్వండి లేయర్స్ ద్వారా. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.